రాష్ట్రంలో వైసీపీ నాయకులు తీరుచూస్తూ ఉంటే మొన్న కొడాలి నాని కానివ్వండి లేకపోతే పార్టీ మారిన వాళ్ళ నేను వంశీ కానివ్వండి వీళ్ళు ఇప్పటికే దుమారం రేపిన సందర్భం మనం చూసిన వాళ్ళ మాటలతో ఇప్పుడు మరో ఎమ్మెల్యే నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి తుర్ గోదావరి కాదు శ్రీకాకుళం నర్సన్నపేట ఎమ్మెల్యే రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తా ఆ జా మేళాలో అన్నాడు ఆయన మరి పచ్చిగడ్డి వేస్తే పశువులు పాలిస్తాయి బిస్కెట్లు వేస్తే కుక్కలు విశ్వాసంగా ఉంటాయి మీరు ఈ మా ముఖ్యమంత్రి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు మరి మీరు కనీసం చప్పట్లు కూడా కొట్టలేకపోతున్నారు మీకు మనసు ఎందుకు రావట్లేదు అన్నాడు అయితే ఆయన మరి అక్కడ నిరుద్యోగుల్ని కుక్కలతోనూ పశువులతోనూ ప్రజల్ని పోల్చాడు అంటే మరి ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ రోజును చూసుకుంటే ఎవరు పశువులు ఎవరు కుక్కలు అంటే ఈ రోజున మనం పచ్చిగడ్డనే ఓట్లేసి ఈ వీళ్ళనే నాయకులు చేశాం కాబట్టి వీళ్ళు మనకు పాలు ఇవ్వాలి మరి పదవులనే బిస్కెట్లు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలని మంత్రులు చేశాం కాబట్టి వాళ్ళు మనకు విశ్వాసంగా ఉండాలి ఇక్కడ పదవి అనేది వాళ్ళు మన దగ్గర కొనుక్కోలా మనం ఇస్తే వాళ్ళు తీసుకున్నారు మనం ఎందుకు ఇచ్చాం మనకు సేవ చేయటానికి ఇచ్చాం మనకు సేవ చేయటం వాళ్ళ ధర్మం వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినందుకు వాళ్ళని ఎవరు మెచ్చి మెడల్ చేస్తారు ఎవరు చప్పట్లు కొడతారు ఈ కనీస జ్ఞానం లేని వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే మరి ఇదేదో ఒక లాగా నేను నా కత్తితో గెలిచి వచ్చాను అనే అహంకారంతో రాజులు ఎలా ప్రవర్తిస్తారు అలాగా మాట్లాడుతున్నారో తప్పిస్తే ఇప్పటికే మనం చూసాం బూతుల మంత్రి ఒకళ్ళు రౌడీ మంత్రి ఒకళ్ళు ఇట్లా ఈ రకంగా వస్తే ఇప్పుడు ఇక ఈయనైతే మరి ఏ ఉపమానాలు ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితుల్లో భాషను ఉపయోగిస్తున్నారు అంటే ఇక మనం ఈ ప్రభుత్వం ఇంతే అనుకోవాలి అంటే ఇప్పుడు రాష్ట్రంలో నాయకులు ఎలా ఉంటే సెంట్రల్ లో కూడా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గతంలో ఒక మ్యాప్ రిలీజ్ చేయడం జరిగింది పొలిటికల్ మ్యాప్ అని దాంట్లో అన్ని స్టేట్లకి కూడా కొత్తగా విడిపోయిన స్టేట్లకు కూడా రాజధాని చూపించిన పరిస్థితులు చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రం చూపించకపోవడం దానికి సంబంధించి ఇటీవల జరుగుతున్న పార్లమెంట్లో తెలుగుదేశం ఎంపీలు ఎవరైతే ఉన్నారో గల్లా జయదేవ్ కానివ్వండి లేదంటే రామ్మోహన్ నాయుడు కానివ్వండి లేదా కేసిన నాని కానివ్వండి వాళ్ళు దీని మీద పోరాటం చేసి మా వల్లే మళ్ళీ తిరిగి మ్యాప్లో అమరావతిని చూపించే విధంగా మార్పులు చేయించామని చెప్పితే వాళ్ళు వాళ్ళు చెప్తూ వస్తున్నారు దాన్ని ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు ఖండించకపోవడం వెనుకున్న కారణం ఏంటంటారు అంటే ఆ అంశంలో వైసీపీ వాళ్ళు చెయ్యి అసలు లేదని అంటారా ఇది ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ మ్యాప్ రిలీజ్ చేశారు ఇప్పుడు అక్కడ అమరావతి అనే నగరం పూర్తి స్థాయిలో ఏర్పడలేదు కనుక వాళ్ళు బహుశా దాన్ని గుర్తించి ఉండకపోవచ్చు మ్యాప్లో చూపెట్టి ఉండకపోవచ్చు బట్ ఒకటైతే ఇది ప్రపోజ్డ్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద బైఫర్కేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మరి అక్కడ ప్రపోజ్ చేయబడినటువంటి ప్రధానమంత్రి చేత ప్రారంభించబడినటువంటి శంకుస్థాపన చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అది అది ఇప్పుడు ప్రస్తుతం మనం నిర్మాణంలో ఉంది అనే భావనలో ఉండాలి అక్కడ నగరం లేదను కాబట్టి అది ప్రపోజల్లో లేదని అనుకునే అవకాశాలు లేవు కానీ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ సమాచార లోపంతో వాళ్ళు చేయలే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాన్ని గుర్తించకపోతే అది వేరే విషయం ప్రభుత్వం ప్రకటించి ఉండేది కేంద్రం కానీ ఆ తర్వాత తెలుగుదేశం ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇది పొరపాటుగా గుర్తించి మళ్ళీ తిరిగి సరి చేసిన మ్యాప్ ని ప్రకటించారు ఆ మ్యాప్ లో అమరావతి ఉంది అంటే దీని అర్థం ఏంటి సమాచార లోపం గాని ఏదన్నా అక్కడ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్న అధికారులు పొరపాట్లుగా అయితే తప్ప ఒకవేళ నిజంగా వాళ్ళు గుర్తించు వాళ్ళు వేయకుండా ఉండుంటే అది పార్లమెంట్ లో ఖచ్చితంగా సమాధానం అదే వచ్చేది అక్కడ ఇంకా నగరం వేరపడలేదు అందుకే మేము పెట్టలేదని చెప్పి ఉండేవాళ్ళు కాబట్టి ఇందులో వైసీపీ పాత్ర ఏమీ ఉండటానికి అవకాశం లేదు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఉద్దేశపూర్వకంగా చేసిందని కూడా అనుకోవడానికి వెళ్లేదు అంటే వైసీపీ రాజధాని మార్చే యోచనలో ఉండబట్టే అసలు నేపథ్య అమరావతిని చూపించకపోయినా దాని పెద్ద ఇష్యూ చేయలేదనే వాదన కూడా వినిపిస్తుంది అంటే వాళ్ళు రాజధాని ఇక్కడ ఇష్టం లేదని వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం పొరపాటున ఒకవేళ వేయకపోయినా వాళ్ళు సంతోషించింది ఉంటారు అందువల్ల వాళ్ళు అల్లరి చేస్తానికి అవకాశం లేదు అది మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది కనుక ఆ ప్రపోజల్ మానాలు సహజంగానే వాళ్ళు గొడవ చేస్తారు ఇది లేదు కదా ఏంటని చెప్పి సరే కేంద్రం దాన్ని సరిచేసింది కనుక ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయం చూస్తా ఉంటే అక్కడ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారు ఎందుకంటే మహారాష్ట్రలో చూస్తే నిన్న ఉదయమే పేపర్ లో చూసింది ఒకటైతే పేపర్ రాకముందే డెసిషన్ అక్కడ మారిపోవడం రాష్ట్రపతి పరిపాలన ఎత్తేయడం కూడా జరిగి ప్రభుత్వం కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితులు మనం చూసాం అలాంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్కి ఇంకా వారం రోజుల సమయం ఉంది ఆట పూర్తి అవ్వాలి ఆట ఇప్పుడే మొదలుపెట్టారు నిన్ననే మొదలుపెట్టారు ఈ టెస్ట్ మ్యాచ్ ఏడు రోజులు కూడా జరుగుద్ది అంటే ముప్పయో తారీఖు దా జరుగుద్ది ముప్పై తారీఖున రిజల్ట్ వస్తుంది అన్నమాట టెస్ట్ ఎవరు గెలుస్తారని ఇలాంటి టెస్ట్ మ్యాచ్ ఒకసారి కర్ణాటకలో ఆడారు ఎడియూరప్ప గవర్నమెంట్ గబగబా పెట్టేసి ఆ తర్వాత బేరాలు మొదలుపెట్టారు ఆటు పక్క విపక్షాలు స్ట్రాంగ్గా ఉండేటప్పటికి యడ్యూరప్ప రిజైన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు రేపు చూడాలి మహారాష్ట్రలో టెస్ట్ మ్యాచ్లో మరి చివరి రోజు ఒకేసారి వికెట్లు పడతాయా లేకపోతే చివరి రోజు దాకా వికెట్లు పడకుండా మరి గవాస్కర్ సచిన్ టెండూల్కర్ లాగా మరి ద్రవిడ్ మొండి ఆట ఆడేసి చివరి రోజు దాకా టైం పూర్తి చేస్తారా ఏం జరుగుతున్నారు రేపు పడని గట్టెక్కేసి చీలికలు తెచ్చి కనుక ఎమ్మెల్యేలను కొంటే ఓకే లేకపోతే లేదు ఈ రోజు అయితే జరిగింది మాత్రం శివసేనకు దెబ్బ తగిలింది లేకపోతే శరద్ పవారే చాటు నుంచి వాళ్ళని పంపించాడు ఇవన్నీ కూడా అవద్దాం ఈ రోజున భారతీయ జనతా పార్టీ దొంగ ఆట ఆడింది అజిత్ పవారు మరి శివసేనకు మద్దతుగా లేఖలో సంతకాలు పెట్టించుకొని తీసుకెళ్లి పడని వీసి పేరు రాసి ఇచ్చాడు ఇది బీజేపీ చేయించింది ఇది దొంగాట ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మేము ప్రభుత్వం పెట్టలేము మా దగ్గర బలం లేదని చెప్పి గవర్నర్కి చెప్పేశారు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా సమయంలోపు వాళ్ళు చేయలేకపోయారు రాష్ట్రపతి పాలన పెట్టారు ఇక వదిలేసాలి ఈ ఇష్యూని భారతీయ జనతా పార్టీ ఎవరు పెట్టుకోగలిగితే వాళ్ళు పెట్టుకుంటారు ఇదే మాట అమిత్ షా అన్నాడు కూడా మొన్న మధ్య మేము ఇందులో చేసింది ఏముంది రాష్ట్రపతి పాలన పెట్టడంలో ఎవరన్నా ఇప్పుడు ఈ రోజున పెట్టుకుంటామంటే మేము ఎత్తేస్తాం కదా ఏముంది అక్కడ మమ్మల్ని ఎందుకు లాగుతారు అన్నాడు మరి అలాగే ఊరుకోవచ్చు కదా మరి ఓ పక్క శివసేన మరి యాభై ఆరు సీట్లు ఎన్సీపీ యాభై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్లు అంతా కలిపి నూట యాభై నాలుగు సీట్లతో నూట నలభై ఐదే కావాల్సిన పరిస్థితిలో తొమ్మిది ఎక్స్ట్రా కూడా ఉన్నాయి వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకుంటానికి సిద్ధపడతా ఉంటే మీరు రాత్రికి రాత్రి అజిత్ పవార్ తో మాట్లాడి అజిత్ పవార్ ని దొంగచాటుగా లేఖ సంపాదించి తీసుకెళ్లిపోతే తిరిగి ఈ రోజున మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ అజిత్ పవార్ ఇట్లా చేస్తాడు అనుకోలేదని చెప్పి శరద్ పవార్ పక్కనే వచ్చి కూర్చున్నారు మరి రేపొద్దున వాళ్ళు మరి వీళ్ళంతా ఎమ్మెల్యేలు వెళ్తారా ఒక ఐదుగురు ఉన్నారంట అజిత్ పవార్ వెంట వాళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళి దాచిపెడతా ఉన్నారు ఇదంతా కూడా దొంగట ఇటువంటి దొంగ ఆటలు బీజేపీ మన దేశంలో ఎప్పటికీ గోవాలో ఆడింది మణిపూర్లో ఆడింది అనేక చోట్ల ఆడింది ఇప్పుడు మొన్న హర్యానాలో ఆడింది ఇప్పుడు మొన్న కర్ణాటకలో ఆడింది మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో ఆడతా ఉంది మహారాష్ట్ర రాజకీయం చూస్తే అటు శివసేన కానివ్వండి బీజేపీ కానీ ఒకటి ప్రాణం ఒకటి శరీరం అన్నట్టుగా ఉండే పరిస్థితులు మొన్నటి వరకు కూడా అలాంటి పార్టీలు ఎన్నికల తర్వాత విడిపోవడం శివసేన ఎన్సిపి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు మూడు మూడు కూడా ఒక మద్దతు మాట మీద నిలబడి విమాన్ శేఖరానికి కూడా సిద్ధమైన పరిస్థితులు వెంటనే బీజేపీ దాన్ని పూర్తి స్థాయిలో మార్చేయడం జరిగింది వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్న పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు అదే పరిస్థితి తెలుగు మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బలమైన మెజార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లతో అయితే మరి ఈ ప్రభుత్వానికి అనేక బలహీనతలు ఉన్నాయి ముఖ్యమంత్రి పైన అనేక రకమైనటువంటి కేసులు ఉన్నాయి ఏ రోజు జైలుకి వెళ్తారో తెలియదు మరి ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చి కేవలం ఒక అధికారం కోసమే డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు రేపొద్దున ప్రభుత్వం లేకపోయినా లేకపోతే ప్రభుత్వం పడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని మరి నమ్ముకొని అలాగే కూర్చుండే పరిస్థితి ఎవరికి ఉండదు ఎక్కడ ప్రభుత్వం ఏర్పడితే అటువైపు జంప్ అవడానికి ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు సిద్ధంగానే ఉన్నారు కాబట్టి పొద్దున ఓ పక్క భారతీయ జనతా పార్టీ కూడా మరి వలస వచ్చిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు పెట్టడానికి ఎప్పుడు సిద్ధం అయిపోయింది గనక మరి అటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ వదులుకోదు మరి తెలుగుదేశం దేశం పార్టీ అనిశ్చితమైన గేమ్ నడవటం వాళ్ళకు కూడా ఇష్టమే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు ఎంజాయ్ చేస్తారు నా ఉద్దేశంలో అవసరమైతే ఏదైనా మైనార్టీ గవర్నమెంట్కి పది పదిహేను సీట్లు తగ్గితే వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా బయట నుంచి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది మరో పక్క చూస్తే మరి వారు ఈఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్ లో జరగబోతా ఉంది పదిహేను స్పెషల్ ఫ్లైట్లు డెబ్బై ఐదు మంది ఎంపీలు దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సైతం వెళ్లే పరిస్థితి ఉంది అక్కడ ఒక పెద్ద ఆపరేషన్ ఆకర్ష జరిగే అవకాశం దుబాయ్ లో ఉందని చెప్తా ఉన్నారు ఇది చూడాలి మరి ఏం జరుగుద్దు చూస్తే నిజంగా ఒకవేళ మహారాష్ట్రలో జరిగిన రాజకీయం కానివ్వండి లేదంటే వేరే రాష్ట్రాల్లో జరిగిన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఇక్కడ ప్రజలు ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న బీజేపీ నాటకానికి ఎదురు తిరిగే అవకాశం ఉందంటారా అంటే ఇప్పటికే చూసాం గతంలో తెలుగుదేశం హయంలో లేకపోతే గతం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పార్టీలో ఒక పార్టీలో నుంచి ఒక గెలిచిన పార్టీలోకి ఎమ్మెల్యేలు మారడం కానీ ఎంపీలు మారడం కానీ చూస్తున్నాం ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా దాన్ని కొనసాగించడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కూడా అది కొంత కనిపిస్తూ ఉంది అలాగే బీజేపీ ఎక్కువ ఇప్పుడు పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి పెద్దన్న పాత్ర ఆకర్ష్ పేరుతో నాయకులందరిని గెలిచిన ఎమ్మెల్యేలను కానీ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీలోకి తీసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్లో కనుక అలాంటి పాలిటిక్స్ జరిగితే ప్రజల్లో ఉద్యమం రావడం అనేది పరిస్థితులను బట్టి ఆధారపడదండి ఎనభై నాలుగులో రామారావు గారిని పడేసినప్పుడు ప్రజల్లో తీవ్రమైనటువంటి ఉద్యమం వచ్చింది దానికి కారణం ఏంటంటే ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వాన్ని అక్రమంగా దింపేయటాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు మరి అదే తొంభై ఐదులో మరి ఎన్టీఆర్ గారి మీద మళ్ళీ తిరుగుబాటు జరిగి చంద్రబాబు గారు వేరే గవర్నమెంట్ పెట్టినప్పుడు ప్రజల్లో ఉద్యమం రాల కారణం ఏమంటే ఆ రోజున ప్రజల్లో ఉద్యమం రాకపోవడానికి కారణం పార్టీలో అంతర్గతమైనటువంటి తిరుగుబాటు లక్ష్మీపారత్ గారి ఇష్యూ లక్ష్మీపారత్ గారిని ప్రజలు చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు ఆవిడకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ఎన్టీఆర్ గారు ఇవ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు కాబట్టి ఆ రోజు ఉద్యమం రాల అలాగే ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కట్టుకున్నటువంటి అప్రతిష్ట మూలాన ఏదన్నా జరిగి ఈ ప్రభుత్వం కూలిపోతే ప్రజలు ఉద్యమించే పరిస్థితి మాత్రం ఉండదు ఎందుకంటే తిరిగి మళ్ళీ పరిస్థితులు చక్కబడి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మనం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం ఇలా జరిగితే పర్లేదులే అనే ఉద్దేశంతోనే ప్రజలు ఉండే అవకాశం ఉంది అందువల్ల పరిస్థితులను బట్టి ప్రజలు ఉద్యమిస్తారు తప్ప ప్రతి దానికి ప్రజలు ఉద్యమించరు